విశాఖ నియోజకవర్గం 55వ వార్డులో తన్ను కార్పొరేటర్గా గెలిపిస్తే వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని 55వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కేవీఎన్ ప్రజలకు హామీ ఇస్తున్నారు. 55వ వార్డు ధర్మనగర్ తాటిచెట్లపాలెం ఏరియాలో విస్తృత ప్రచారం నిర్వహించారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే సమస్యలు పరిష్కరించి ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ప్రచారంలో శశికళ వెంట స్థానిక వైసీపీ నాయకులు కాశీ విశ్వనాథ్, అధిక సంఖ్యలో మహిళలు, 55వ వార్డు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్లు గాను మున్సిపల్ ఎలక్షన్ వస్తున్న సందర్భంగానే 55వ వార్డులోని ప్రచార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా 55వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కేవీఎన్ శశికళ గారు రావడం జరిగింది. అలాగే ఆవిడ నామినేషన్ వేసినప్పటి నుంచి 1 ఇయర్ అవుతుంది నేటికి. నామినేషన్ వేసినప్పటి నుంచి ధర్మనగర్ ప్రజలు కానివ్వండి, ఇక్కడ క్రాంతి యువజన ప్రగతి మండలి యూత్ కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఆవిడ వెన్నుండి సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు ఆవిడకి. అలాగే మేడం గారు కూడా మా 55వ వార్డులోని కరోనా కష్టకాలంలోనే ప్రతి ఒక్కరికి మాస్కులు, శానిటైజర్లు, అలాగే ఎవరైనా కుటుంబ నిత్యావసర సరుకులు అవన్నీ అందజేయడంలోని మేడం గారు ముందున్నారు. అది ఒక సేవనాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ క్రాంతి యువజన ప్రకటన మండలికి మేడం గారితో ఒక అనుసంధానం ఉంది. అదేంటంటే డే 1 నామినేషన్ నుంచి కూడా ఇప్పుడు స్టిల్లో ఇప్పటి వరకు కూడా ఆవిడ ఎంత ఉండి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ర్యాలీ నిర్వర్తిస్తున్నారంటే దానికి కారణం ఆవిడ ఖచ్చితంగా గెలుపు సాధ్యమని దీనికి ఇదే నిదర్శనం. అందరి ముందర కూడా హామీ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మా యొక్క క్రాంతి యువజన ప్రగతి మండలి ఆధ్వర్యంలో మరియు ధర్మానగర్లో ప్రతి ఇంటికి కూడా అవి అందేలాగా నేను ప్రయత్నం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ నాకు ఇంత ఆదరాభిమానాలు చూపిస్తున్న మా ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి కేవీఎన్ శశికళ గారు పోటీ చేస్తున్నారు. తన అడ్వకేట్ చాలా సంవత్సరాల నుంచి ధర్మనగర్కు అనుబంధంగా ఉంది. ఈ పార్టీ అభ్యర్థిగా అవి నామినేషన్ అయిన తర్వాత మాకు ఇక్కడ కాల్వా శాంక్షన్ అయింది. అలాగే ద్వాక్రా అక్క చెల్లెమ్మలకు బిల్డింగ్ కూడా ప్రపోజల్ పెట్టారు మన విజయసాయి ఆధ్వర్యంలో, అది కూడా అప్రూవ్డ్ అయింది. నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే కేవీఎన్ శశికళ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ఊర్లో ఉన్న సమస్యల్ని తన ద్వారా పరిష్కారం చేసుకోవాల్సిందిగా, సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కోరుతున్నాను.